Hi, good evening. So another interesting vlog. Interesting vlog endukannanante idi just natural and palleturu memu environment lo aithe ippudu present ga unnamo aa environment ni nenu shoot chesanu. ఇది మా ఇల్లు కాదు కానీ మా ఇంటి ఎదురుగా ఉన్న ఒక జస్ట్ ఒక వాచ్మ్యాన్ ఇంటి దగ్గర ఇవన్నీ ఉన్నాయి. సో పిల్లలు కిడ్స్ ఈవినింగ్ వెళ్తూ ఉంటారు. మా ఇంట్లో కూడా సేమ్ ఎన్విరాన్మెంటే ఆల్మోస్ట్ ఆల్. చూడండి, అది రీసెంట్గా ర్యాబిట్ పిల్లలు పెట్టింది, 7 బేబీస్ వేసిందంట ర్యాబిట్. ఈ దీంట్లో ఉన్న ర్యాబిట్ వచ్చేసి అందరినీ కొరుకుతుందని చెప్పేసి సపరేట్ పెట్టేశారు. అది మేల్ ర్యాబిట్, రెండు కొరికి చంపేసిందంట అది. వీళ్ళకి పిల్లలకి ర్యాబిట్స్ అంటే చాలా ఇష్టం. చూడు, ఇంట్లో ఉన్నా కూడా మళ్ళీ ఎక్కడ చూసినా కూడా పరిగెత్తారు ర్యాబిట్స్ కోసం అని చెప్పేసి. చూడండి, అది జస్ట్ ఒక 20-25 డేస్ బేబీస్. అవి ஒரு ஜோடி வேணும் சார், சொல்லுங்க. அவ்வளோ சீக்கிரமா முடி வந்துருச்சு சத்தா, முடி சீக்கிரமா வந்துருச்சு முடியா பங்கு போட்டுச்சு. அப்படி உள்ள கழிச்சுட்டேன். అక్కడ చూడు, అంగి తాయిరుకుది బ్రౌన్ కలర్, ఇదికి వైట్ కలర్. చూడండి, తిట్లిద్దానికి కూడా ఒక సాంగ్ పడుతూ ఉంది. మా ఇంట్లో ఫుల్ అందరికి పెట్ లవర్స్ అందరూ. సో ఇది చూసిన తర్వాత మళ్ళీ కొనుక్కుందామా కొనుక్కుందామా అని అడుగుతున్నారు వాళ్ళు. ఫేస్ చూడండి, ఫేస్ 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 ఎనకు వేండా ఆయన కిట్ట ఇరుకు. సో ఇంకొక రూమ్ లో ఇక్కడ కోళ్ళు ఉన్నాయి. చూడండి, అది కోడి హ్యాచింగ్ కి కూర్చొని ఉంది. ఇంకా ఒక 5 డేస్ మోస్ట్లీ చిక్స్ వచ్చేస్తాయి వాళ్ళకు కూడా. అది నేను చేయబెట్టడానికి పోతే కొట్టడానికి వస్తుంది అది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఆ తోక పెద్దగా ఉంది కదా, దాన్ని సండ కోడి అంటారు. అంటే ఈ కోడి పందాలు ఉన్నాయి కదా, దాంట్లో యూజ్ చేస్తారు దాన్ని. చూడండి, నేను దానికోసమనే చూస్తూ ఉన్నాను. కానీ అది చాలా కాస్ట్లీ. అది ఒక చిన్న పిల్ల వచ్చేసి వదిలేసి మోస్ట్లీ 2.5-3,000 రూపీస్ అలా ఉంటుంది. చూడండి, తోక ఎంత అందంగా ఉంది కదా. సో దాని గురించి నేను అతన్ని ఆ తాతను అడుగుతూ ఉన్నాను, అడ్రస్ ఎక్కడ దొరుకుతుంది ఏమి అని. సో తర్వాత ఇంకా టైం అయిపోయింది, ఇంటికి వెళ్దామని చెప్పేసి వెళ్ళేటప్పుడు కొంచెం కొత్తిమీర అక్కడే ఉండింది, కొంచెం కొత్తిమీర తీసుకుని వెళ్ళమ్మా అని అన్నాడు ఆ తాత. ఓకే అని. సో అది వితౌట్ ఎనీ మెడిసిన్ కదా, స్మెల్ అయితే ఫుల్ ఆ ఏరియా
దగ్గర దగ్గర అంతా ఫుల్ కొత్తిమీర స్మెల్ వస్తూ ఉన్నింది. చిల్లీలు చూడు. ఏం తెంపుతున్నామా? మడిగినావా? కిల్లమా? నువ్వు రూట్తో నింపేస్తావమ్మా. ఎలా కాంచిపోచ్చి పెద్ద అక్క చెప్తుంది. మా చేతులు చెప్పి మా చెప్పి ఫ్రెష్ ఫ్రెష్ మా చిల్లీలు 4 or 5 మా చిల్లీలు చూడు. చిల్లీ వద్దు. బజ్జీ చిల్లి బజ్జీ చిల్లి బజ్జీ 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 చిల్లి. ఇది పట్టుకొచ్చు పడుతుందా? జరుగు. అక్కడ మిరపకాయ చెట్టు కనిపిస్తుంది కదా, తాళ్ళాక ఆ మిరపకాయ చూసినప్పుడు అంతా బజ్జీనే గుర్తొస్తుంది. సో కొంచెం చాలు అని చెప్పేసి నేను కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చులే అని కొంచెమే తెంపుకున్నాను నేను. వాళ్ళు తీసుకోమన్నారు కదా అని మొత్తం మనం తీసుకురాలేం కదా. సో మేము ఇప్పుడు పోతున్నాం. ఎంజాయ్ చేస్తారా మా వీడియో? ఉండు. అందుకంటే ఉప్పుకాయలా? సో ఇక్కడ కంది చెట్టు కూడా ఉండింది కానీ పిల్లలకు మాత్రం కందికాయలు అనపకాయలు అలాగే పేర్లు తెలియదు. ఎందుకంటే మేము ఇక్కడ అంతా యూజ్ చేసేది వేరే లాంగ్వేజ్ కదా. సో అమ్మ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు తీసుకొని వస్తారు, వాళ్ళు ఉప్పేసి ఉడకబెడతారని చెప్పేసి దాన్ని ఉప్పుకాయ అని అంటారు. అవన్నీ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. లియో చూడండి రెడీగా ఉంది, చేతిలో చూసేసి కొత్తిమీర తినడానికి అని చెప్పేసి. లియోకి ఏది ఇచ్చినా కూడా పచ్చగా ఉండేది, గ్రీన్ ఉండేది, ఏదైనా తినేస్తుంది. వెజిటబుల్స్ అంటే ఫేవరెట్ లియోకి. మాకోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు వాడు. సో ఇది మా ఈవినింగ్ సింపుల్ రొటీన్. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యు గైస్. అంతా ఒక్క కొడుకు తినేసింది మా.